హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ ముందుగా అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి అండి వంట రాని వాళ్ళు కూడా పాకం ఎలా పడితే అరసలు ఈజీ చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను రండి ఫస్ట్ పిండి జల్లించుకోవాలండి నేను బియ్యాన్ని ఎయిట్ అవర్స్ నానబెట్టాను మామూలు మనం రెగ్యులర్ బియ్యం అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి ఎయిట్ అవర్స్ నానబెట్టుకుని ఎలా మరపట్టించుకుని జల్లించుకోవాలి కంపల్సరీ చూడండి ఇలా జల్లించుకుని ఈ పిండిని బాగా ఒత్తేసేసి ఇలా తడారకుండా ఒత్తేసి క్లాత్ కప్పును పక్కన పెట్టుకోండి ఇప్పుడు బెల్లం అండి కేజీ పిండికి కేజీ బెల్లం తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం బాండీలో వేసుకుని ఇందులోకి వన్ థర్డ్ కప్పు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని బెల్లం కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా కరిగించుకున్న బెల్లాన్ని వడపోసుకోవాలండి వడపోసుకుంటే ఏమైనా నలకలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి ఇలా వడపోసుకున్న బెల్లాన్ని మళ్ళీ బాండీలో వేసుకుని పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలండి పాకం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలా చెక్ చేసుకుంటే పాకాన్ని మనకి చేతికి ఇలా లడ్డూలాగా వచ్చిందంటే పాకం రెడీ అయినట్టేనండి ఇందులోకి ఇలాచి పొడి కొద్దిగా కొద్దిగా నెయ్యి రెండు స్పూన్లు నువ్వులు వేసుకుని అంతా కలుపుకోవాలి పాకం కరెక్ట్గా వస్తే సరిపోతుందండి అరిసెలు బాగా వస్తాయి ఇలా ఇందులో కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఈ పాకాన్ని కలుపుకోవాలి పిండి వేసేటప్పుడు ఎవరైనా సపోర్ట్ తీసుకుని వేసుకోండి చూడండి ఇలా అంతా కలిపేసుకుని ఇప్పుడు ఇలా జారినా కానీ కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడుతుంది ఇందులో నెయ్యి వేసుకుని బాగా ఈ సెల్విడ్ అంతా ఇలా కలుపుకోవాలి నేనైతే అరిసెలు పెద్దగా తినండి సెల్విడ్ తింటాను ఇలా చూడండి లడ్డు చేసుకుంటే మన చేతికి ఇలా ఈజీగా లడ్డు వచ్చినట్టుంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి ఇప్పుడు బాండీలు ఆయిల్ వేసుకుని ఆయిల్ నేను హాఫ్ లీటర్ ఏమో రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను హాఫ్ లీటర్ ఏమో వేరుశెనగ నూనె తీసుకున్నాను ఇలా వేసుకోండి బాగుంటాయి అరిసెలు ఇప్పుడు ఆయిల్ పేపర్ మీద ఇలా అరిసెల్ని చక్కగా రౌండ్గా చేసుకుంటూ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఒక అరిసి చేసుకు అరిసి చేసుకుని వేసుకొని చూస్తే ఇది కరెక్ట్గా వచ్చింది అనుకోండి ఇలా అరిసి మీద ఆయిల్ పోస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వేగుతుంది ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ అంతా ఒత్తేసేసి తీసేసుకోవటమేనండి ఇప్పుడు ఒక మూడు నాలుగు అట్లా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఈ అరిసెలని ఇలా ఆయిల్ ఒత్తేసేసుకొని తీసేసుకోవటమేనండి ఈ గరిటలో మా అత్తగారు అండి ఇనపవి చూసారా ఎలా ఉన్నాయో ఇలా అరిసెలన్నీ ఇలా చేసేసుకోవటమేనండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు పాకం కరెక్ట్గా వస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి ఒకటి ఇరుసి చూపిస్తాను ఎంతో సాఫ్ట్గా ఉంది కదా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే అరిసెలు రెడీ లాస్ట్లో కొంచెం సలివిడించుకుని అందులో వాటర్ వేసుకుని కలుపుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకుని అది ఇందులో వేసుకోవటమేనండి ఇది ఉక్కిరి అంటారు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి మా అమ్మగారు ఇలా ఈ ఉక్కిరి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఉక్కిరి రెసిపీ అరిసెల రెసిపీ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్